లైవ్ షోకి తిరిగి స్వాగతం. చంద్రబాబు కుటుంబం వైసీపీ నేతలు బురద జల్లుతున్నారన్న పయ్యావుల కేసీఆర్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 25% మంది అవునని 75% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు, సీనియర్ నేత, మాజీ మంత్రి వర్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, అలాగే తెలంగాణ బచావో మిషన్ తెలంగాణ బచావ్ జాతీయ కార్యవర్గ సభ్యుని కాదా, అచ్చా అంత ముందు ఉండేవారు అనుకుంటా, తెలంగాణ బచావో మిషన్ అధినేత ఇక శ్రీ శ్రీనివాస గౌడ్ గారు, మహబూబ్నగర్ శాసనసభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధినేత ఇక శ్రీ మురళీధర్రావు గారు, రిటైర్డ్ సైంటిస్టు, అలాగే వారు ప్రముఖ సామాజిక ఉద్యమకారుల్లో కూడా ప్రత్యేకించి ఈ రైతు ఆత్మహత్యలపై పరిశీలన చేస్తున్నటువంటి ప్రముఖులు. ఇక ముందుగా తెలంగాణ శాసనసభలో నిన్న అర్థవంతమైన చర్చ జరిగిందా? మరి రచ్చ లేకుండానే సభ చాలా వరకు జరిగినట్లుగా కనపడుతోంది. దానికి టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుగానే వ్యవసాయ మంత్రితో ప్రతిపక్షం చేస్తున్నటువంటి రెండు ప్రధాన డిమాండ్లను చేయటం వల్లే ఇది సాధ్యమైందా? ఒకటి, ఆత్మహత్యలు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జరిగినటువంటి రైతు ఆత్మహత్యలన్నింటికి పరిహారం ఇవ్వడానికి ఒప్పుకోవడం. రెండు, అలాగే మొత్తం అందరికీ కూడా వర్తించేలాగా ఆ డిమాండ్లని, రెండు ప్రధాన డిమాండ్లను ఒప్పుకోవడంతో ఈ సమస్య కొంత ఆ తీవ్రత, చర్చ తీవ్రత లేదా చర్చలో గందరగోళం తగ్గినాయని అనుకోవాలా? ముందుగా జనార్దన్ రెడ్డి గారు చెప్పండి, నిన్న శాసనసభలో జరిగిన చర్చ తీరు కాస్త టీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే ముందుకెళ్లడంతో మీ డిమాండ్లను ఒప్పుకోవడంతో, అంటే ఏకకాలంలో రుణ పరిష్కారం, రుణాలు తీర్చేయడానికి కూడా ఒప్పుకోవడం, ఈ రెండు మీకు సంతృప్తి కలిగించాయా? ఖచ్చితంగా ఏకకాలంలో రుణాలు అసలుకు మొత్తం వాళ్ళను ఇచ్చింటే 1,00,000 రూపాయల వరకు సరే 50,000 ఉన్న 40,000 ఉన్న ఇచ్చింటే ఈ పరిస్థితి ఉండేది కదండి రాష్ట్రంలో. చాలా గందరగోళ పరిస్థితికి రైతులకు అసలు అంటే రుణము మాఫీ జరిగిందా జరగలేదా అని అంటే అనుమానం ఉంది. మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాము, నిన్న కూడా పోయి వచ్చినాను, నల్గొండకు పోయి వచ్చినాను. ఇలా అదే అందుకోసం ఒకసారి మొత్తం చేసేసి వాళ్ళ కాయదాలు వాళ్ళ చేతికి వస్తే కొంత వాళ్ళకి రుణం దొరుకుతుంది. ఇప్పుడు రుణం దొరకలేదు, ప్రకటించారు కదా నిన్న, అది ఒకవేళ అది నిర్ణయం తీసుకొని వాళ్ళు అది చేస్తే అమలు చేస్తే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, ఇక రెండో విషయము ఈ ఆత్మహత్యలు అనేది 2/6/14 ఉంటేన కనీసం ఇవ్వకపోతే అది బాధ్యత రాహిత్యం అవుతుంది ప్రభుత్వం అది. ఎందుకంటే ఒప్పుకుంటే మంచిది, మేము అదే డిమాండ్ చేసినాం. మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది ఇట్లా మీరు ఇచ్చిన అంటే కరెక్ట్ కాదు, ఇది 19 నుండి ఇవ్వడం అనేది అది 2 జూన్ 2014 వెళ్ళియమని చెప్పినాం. యాక్చువల్గా ఈరోజు రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది కేసీఆర్ గారు, మీకు తెలియంది కాదు. వ్యవసాయం రైతు చేయాలి, నష్టపోవాలి ప్రతి సంవత్సరం కూడా. ఇవాళ పెట్టుబడులు ఏమి పెరిగినాయి మీకు, ఈరోజు పత్తి ఇప్పుడు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు తెలంగాణ జిల్లాల లోపల. దాదాపు 25,000 రూపాయలు ఎకరా ఖర్చు పెడుతున్నారు, 2 ఎకరాలు వేసినప్పుడు 50,000 ఖర్చు పెడితే ఈవెన్ కొద్దో పంట పండింది అనుకున్నప్పుడు కూడా 50,000 రావడం లేదు. ఓకే, 10-20,000 తక్కువ వస్తుంది. ఇక కరువులేమో మీకు తెలియదు ఏముంది, వరుసగా లాస్ట్ ఇయర్ కరువు ఉన్నది, ఈ సంవత్సరం కరువు ఉన్నది. దానికి ఇప్పుడు ఆ గుమ్మడా తెగులు ఏమన్నది నేను నిన్న నల్గొండ జిల్లాలో చూసినానండి, చిత్తపల్లి ప్రాంతం లోపల మొత్తం అక్కడ గుమ్మడి తెగులు తగిలి మళ్ళీ వచ్చిన పంట ఏదో 1 క్వింటాల్ 2 క్వింటాలు వస్తున్నది, దాన్ని కూడా నాశనం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం రైతులు ప్రయారిటీ ఉండాలండి. ఇంకొకటి, రైతుల అప్పులు మాత్రం అది ఒకటి మా డిమాండ్ ఇంకొకటే ఉంది, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది. మొత్తం ప్రైవేట్ అప్పులు కానీ ప్రభుత్వంలో అంటే ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్వి కానీ ఒకసారికి 800,000,000 కోట్లు కావచ్చు అండి, దేశానికి ఏం పెద్ద సమస్య కాదు. ఒకసారి వీళ్ళను విముక్తులను చేయండి, రుణ విముక్తులను చేయండి. ఇంకొక విషయం, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి ఇవాళ ఎక్కడ కూడా అప్పు పుట్టడం లేదు, ఊరిలో రైతు కుటుంబాలకు అప్పు పుట్టడం లేదు. కనీసం ఈ కరువు కాలానికి కరువు పెన్షన్స్ గతంలో అంటే కొద్ది తక్కువ ఇచ్చినని ఎన్టీ రామారావు గారు అప్పుడు ఇంట్రడ్యూస్ చేసిండే. ఇవాళ మేమంటే కరువు మంత్రిగా కూడా కరువు మంత్రి కూడా ఉన్నారు. ఇప్పుడు మేము ఒకటే ఏమంటున్నామంటే మీరు ఇప్పుడు దీంట్లో మెయిన్గా ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఇంకో రెండోది ఏంటంటే ఒక 3,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి, రైతు కూలి కుటుంబానికి కరువు భత్యం ఇయ్యమంటున్నాం అట్లీస్ట్ ఈ కరువు కాలానికి. ఇక ఈ వాటర్ క్యాంప్స్ అనుకోండి, పనులు కల్పించడం అనుకోండి, ఇప్పుడు ఇది ఒక భద్రత ఇప్పుడు హామీ. ముఖ్యంగా రేపు ఈ రోజు అనుకుంటే బహుశా రేపు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతులకు. రైట్, ఈ పాయింట్ అని బాగా చెప్పారు. నిన్న జరిగిన చర్చలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళి మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయగలిగింది కదా, చర్చలోకి పార్టిసిపేట్ చేయించే దిశలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు కదా. కానీ అది సరిపోదండి,
అది సరిపోదు. ఇలా నీకు ఒక భయం లేకపోతే, భరోసా లేకపోతే, భరోసా లేకపోతే చనిపోయిన వాళ్ళకి ఇచ్చేదానికి కాదు కదా. ఇప్పుడు బతికున్న వాళ్ళకి కథ ఏందో తేల్చాల్సిన అవసరం కూడా ప్రభుత్వం ఉంది. అది కాదండి, దాన్ని మీరు ఒక్కటినండి. అది నేను ఆ రోజు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను కౌన్సిలింగ్ చేస్తే నన్ను ఏమన్నారంటే, ఏం రైతులు పిచ్చోళ్ళు అని చెప్పని డిస్కషన్ చేసినారు హౌజ్ లోపల ఆ రోజు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఖచ్చితంగా కుటుంబాలు డిప్రెషన్లు ఉంటాయండి. ఇంకొకటి కూడా రైతు కుటుంబాలకు ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బిహేవియర్ చేంజ్ ఏమైనా వచ్చింటే వాళ్ళ కుటుంబం లోపల పెద్దకు ఒక నిద్రలేనితనము, ఏదేదో మాట్లాడటాలు అవన్నీ చేస్తుంటారండి బిఫోర్ సలహా ఇస్తా బిఫోర్ అది అవి ఏమైనా ఉన్నప్పుడు వెంటనే అంటే వాళ్ళను అంటే వాళ్ళ కౌన్సిలింగ్ నెంబర్ ఇచ్చారు ప్రభుత్వము, దానికన్నా చేయండి, డాక్టర్లన్నా కన్సల్ట్ చేయండి. ఇది ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఈ యొక్క కరువును ఎదుర్కోవాల్సిన అవసరం అయితే, ఈ అప్పుల బాధను ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. సమాజం కూడా దానికి పూర్తిగా వాళ్లకు అండగా నిలవాలి. ఫైనల్గా ఈరోజు మా మిత్రులు శ్రీనివాస్ గౌడ్ మనకి ఈరోజు కరెక్ట్ 3 ఏళ్ళు కంప్లీట్ అయ్యింది సాగరహారం చేసి. సాగరహారం చేసి అదే చెప్తున్నాను, దాదాపుగా అంటే వేలాది సంఖ్య లోపల 13-14 వేల మంది ఒక మా నాగర్ కర్నూలుకి వెళ్ళి కదిలి వచ్చింది. పాపం ఎంతో మంది లాఠీ చార్జీలు తిన్నారు ఆ రోజు. బాజ్పాయి అసలు అన్నింటినీ ఎదుర్కొన్నారు వాళ్ళందరికి. ఆ రోజు పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ టీవీ ద్వారా వాళ్ళకందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వారి పోరాటం ద్వారానే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కాదంటారు ఇప్పుడు వాళ్ళు, కేసీఆర్ అనేది కదండి సకల జనులు ఇవాళ ఆత్మ బలిదానం. ఒక్కటి చేసింది కాదండి, ఒక్కడితో మొదలై మీలాంటి వాళ్ళందరినీ 69లో మేము ఉద్యమం చేయకపోతే దాన్ని ఉద్యమాన్ని ఊపిరి ఊపి చట్టం నిలబెట్టాం కదా. కేసీఆర్ గారు ఎవరు మాట్లాడినా 69లో ఉద్యమం ఆ రోజు 369 మంది పోలీసు ఇది కూడా మధ్యాహ్నం ఆగిపోయింటే నేను వీరికి తెలియదేముంది. నేను మే 11 అంటే 9 నాడు 2011లో ఉద్యమం కొద్దిగా అది అయినప్పుడు నాగర్ కర్నూలుకి వెళ్ళి నగర మోగించి ప్రతి ఒక్కరు మీ పాత్ర మీకు ఉండొచ్చు, కానీ కేసీఆర్ సంబంధం లేకుండా జరిగింది. సంబంధం లేకుండా కాదు, ఆయన ఒక్కంది కాదన్నా నేను. ఆయన క్రెడిట్ ఇచ్చి మిగతాది మాట్లాడండి. ఏం క్రెడిట్ ఇస్తాం, ఎవరా ఇవ్వాలి? ఎందుకంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటే బలిదానాలు వద్దని కూడా నోటుకుంటూ రాలేదు ఆయనకు. ఏమైనా బలిదానాలు ఆపండి అని చెప్పి భరోసా యాత్రలు చేసిన దినాలు ఉన్నాయి. ఈ రోజు ఈ ఉద్యమంలో ముందుండి పోరాడినా మేము, పోరాడలేదు. 69లో ఉద్యమంలో పోరాడినాం, ఈ రోజు పోరాడినాం మేము. పోరాడకుండా విద్యార్థులు ఎంతో మంది అండి ఈ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. విద్యార్థుల పాత్ర ఉద్యోగస్తుల పాత్ర లేదా, కళాకారుల పాత్ర లేదా, వృత్తి చోదక శక్తి లేదేం లేదు. బిల్లు అంటే కాంగ్రెస్ ఒకటి బిల్లు పెట్టిండు, బీజేపీ మద్దతు ఇచ్చింది. లేకపోతే ఈయన 17 మంది గెలిచి ఇలా కూర్చున్నాను కూడా వచ్చేది కాదు. ఇలా నిర్ణయం తీసుకునేది రాజ్యాంగ పరంగా నిర్ణయం తీసుకునేది కాంగ్రెస్, దాన్ని అమలు చేపించింది బీజేపీ. ఓకే రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ నిన్న జరిగిన చర్చ ఆయన ఏదో మధ్యలో ఇది ప్రస్తావించాలి. నాగార్జున రెడ్డి గారి ఉద్యమాన్ని ఆయన చేసినటువంటి దాన్ని మేమేం తక్కువ అనేది ఏం లేదు. కాకపోతే కేసీఆర్ గారు లేని ఉద్యమం లేదు ఖచ్చితంగా కూడా. అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్బోన్ అతనే. విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, జేఏసీ ఏర్పాటు కావచ్చు, ప్రతి దానికి కూడా. ముఖ్యంగా ఈరోజు సాగరహారం 3 సంవత్సరాలు అయింది. సాగరహారంతో ఆయన సంబంధం లేదేమో అట్లా ఉండదు. లేదు నన్ను కూడా మాట్లాడి, నేను ప్రత్యక్షంగా సాగరహారానికి సభాధ్యక్షత వహించారు. సభాధ్యక్షత వహించిన 11 మీకు కొంచెం ఏం లేదు. 11 ఉదయం 10:30-11 గంటలకు నేను సభాధ్యత వహిస్తే రాత్రి అర్ధరాత్రి 1:30 వర్షం అయిపోయేంత వరకు కూడా ఉన్నాం. 10:30కే నాగార్జున రెడ్డి గారు వచ్చినప్పుడు మేము అడున్నాము. మందే అసలు వస్తున్న సమయంలోనే ఏం అల్లరు కాకముందే బాష్ప ప్రయోగించారు మా ముందర పడ్డది. స్టేజ్ మీద పక్కన పడ్డది, చెట్టు కింద పడ్డది, స్టేజ్ మీద తర్వాత పడ్డది. అయితే
ఆ రోజు సాగరహారంలో ఈ అల్లరి సృష్టించి తొక్కిసలాట చంపాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. వంద శాతం అరే ఇప్పుడు వినండి సార్, వినండి సార్, మీరు 10:30కి జనమే రాలేదు, కనీసం 2000 మంది ఊరు లేనప్పుడు అసలు తొక్కిసలాట లేనప్పుడే బాజ్పేయి వచ్చి పడ్డది అంటే అసలు దానికి ఏమర్థం? ఏమని రాలేదు సిరీన్ రా, కొట్లాడిన రా, సరే 100% అదే ఉంది. ఆ రోజు ఇంకా ఎక్కువ కాల్ ప్లేయేటివి. ఆ రోజు వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మన ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ కూడా కవిత గారు, ఇబ్బంది పడ్డట్టు వాళ్ళందరూ కొంత మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అర్థమైపోయింది, వాళ్ళు స్టేజ్ మీదకి రాకుండా వెంటనే ఎనికి పోవాలంటే వాళ్ళు ఎనికి పోయినందుకే కాల్పులు ఆగిపోయినాయి. ఎక్కడైతే కాల్పులు జరుగుతున్నాయో కాల్పులు జరిగిన ప్లేస్ కు వీళ్ళందరూ పోయే వరకే జన మీరు కూడా ఉన్నారు, అందరు పోయే వరకే వాళ్ళు భయపడ్డారు. పోలీసులు ఎక్కడ జరిగింది కాల్పు ఏర్గంతో గాలి చేసిండ్రు, బాష్పాయిలు పెంచిండ్రు, పైనుంచి డీజీపీ గారు హెలికాప్టర్ వేసుకుని మొత్తం చక్కర్లు కొట్టిండ్రు దగ్గరికించి, అవన్నీ జరిగినాయి. చాలా మంది కాలు విరిగిపోయినాయి, చేతులు విరిగిపోయినాయి. ప్రత్యక్షంగా మేము పైన ఉండి చూసినాం కదా స్టేజ్ పై నుంచి. ఆ రోజు వీలే లేకపోతే ఎమ్మెల్యేలు అందరూ ఇంకి పోకపోతే తొక్కిసలాడు జరిగేది ఇంకెక్కువ. కానీ వాళ్ళు తమ్ముడు లేదు, మేము చెప్పినా కదా విభేదం వచ్చి కాదు సార్, నేను కదా లేదు, ఏం రాలేదు. మీరు అందరూ ఎన్నికోవాలని తప్పర్థం చేసుకున్నారు. తర్వాత వెంటనే వాళ్ళకి అర్థమైంది మేము ఎన్నికకు పోకపోతే ఖచ్చితంగా కాల్పులేటివి, ఇందు కూడా కారణం అర్థం చేసుకున్నారు. దాని వెంటనే సమస్యపోయింది. ఆ రోజు సహకరించినటువంటి ఉద్యమకారులకు, ఆదరైనటువంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేస్తూ ఉంది. రైతుల గురించి రైతులు శాశ్వత పరిష్కారం చేయాలి, వాళ్ళకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, నకిలీ విత్తనాలు ఇవ్వద్దు. ఇదే నాగర్కర్నూలులో ఈ ఎరువు బస్తాలకు నిలబడి లైన్లు నిలబడి తొక్కిసలాడు జరిగి స్ప్రో కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అంటే చెప్తాను ఎగ్జాంపుల్ గా, అలాంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అట్లా కాకుండా రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ఉట్టి వర్షాలు లేకపోవడమే కాదు, వర్షాలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఈరోజు ఖమ్మం లాంటి ప్రాంతాలు కూడా, వరంగల్ లాంటి ప్రాంతాలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతు వర్షం ఉండి పండిస్తే కూడా గిట్టుబాటు ధర వస్తుంది. ఓకే, కనుక దాని పూర్తి దానిపైన చర్చ మీద అసెంబ్లీలో ఎవరు అర్థవంతంగా మాట్లాడారు, ఎంత గవర్నమెంట్ ఎంత వ్యూహం సక్సెస్ అయిందా లేదా? గవర్నమెంట్ ఏదో ప్రతిపక్షాలు మాట్లాడనీయకుండా చేయడానికో, లేకపోతే ఎవరు చెప్పడానికి ప్రజాస్వామ్యమే కదా ప్రభుత్వం డిమాండ్ అంగీకరించడం కూడా మంచిపోయినాయి. మండిగా పోవడం నా అభ్యంతరం అయితే ఫస్ట్ టైం రచ్చ లేకుండా శాసనసభ బాగా జరిగింది. వ్యవసాయదారుడు కాకపోయినా అక్బరుద్దీన్ గారు ఏదో కొంచెం ఆవేశ ప్రిపేర్ అయ్యి వస్తాడు అని చెప్పేటోలు ఉంటారు, ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా అది వేరే విషయం. బాగా చెప్పారు అందరూ కూడా, ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నిజంగా రైతు అయితే కష్టాలు తెలిసేటివి. సరే ఎవరో ప్రిపేర్ చేసిస్తే మాట్లాడవచ్చు, అది ఎంత అది వేరే విషయం. కానీ వాస్తవంగా మా ప్రభుత్వం నిజంగా రైతులను చిత్తశుద్ధితో ఆదుకోవాలంటే ఉన్నందుకే ఎక్స్గ్రేషియా కావచ్చు, చనిపోయిన ఎప్పుడు చనిపోయిన ఎవరిదో కావచ్చు, ఇంకా అనేక రకాలుగా ప్రతిపక్షాలు వివేచాలు చేసినటువంటివి అన్ని కూడా అంగీకరించడం జరిగింది. కాకపోతే ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వం ఒకటే బాధ్యత తీసుకొని ప్రభుత్వమే చేయాలనకుండా ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అనుభవం వచ్చిందంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్, కేసీఆర్ గారు టోపీ, కేసీఆర్ గారు లాగా మేము ఎందుకు పండించలేకపోతున్నాం, కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదని ఇబ్బంది పెడతారు. దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడితే ఓ వ్యవసాయం దాని మీద ఒకటండి వ్యవసాయం ప్రయత్నం చేశారు అంటున్నారు. ఒకటి సార్, వ్యవసాయదారులకు ఎంకరేజ్ చేయడానికి, వ్యవసాయదారులను వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకోవడానికి, ఇంకా రకరకాల ఇలాంటి వ్యవసాయం ఒకటి వ్యవసాయం అంటే మా దగ్గర ఎట్లా జనరల్గా మా మౌనాలని జిల్లాలో చాలా జిల్లాలో వరి వేసుకుంటేనే వ్యవసాయం అనుకుంటారు. కొన్ని ఆ వర్షాభావాలకు ఆ పంట మన యొక్క భూసారానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలి, దాన్ని ఎట్లా నిల్వ చేసుకోవాలి అనేటువంటి లేదు పరిస్థితి అనమాట. ఒక ముఖ్యమంత్రిగా ఇట్లా సాగు చేస్తున్నా అంటే మనం కూడా చేయాలి ముఖ్యమంత్రిలా కానటువంటి ఒక భావన కలగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చేసిన దాన్ని కూడా తప్పబట్టి టోప్ పెట్టుకున్నావు ఏం చేసినావు వ్యంగంగా మాట్లాడితే వాళ్ళ విద్యతే కోసేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఒక రైతుగా చేస్తున్నట్టే మనం కూడా రైతు వెన్నెముక అంటారు, జై జవాన్ జై కిసాన్ అంటారు, అందరూ మాట్లాడారు 60 ఏళ్ళు మాట్లాడారు. కానీ మరి 60 ఏళ్ళు దాకరావు గారు మాట అన్నారండి, నా పొలం ఎండిపోయింది, కేసీఆర్ గారి పొలం శుభ్రం ఎట్లా పచ్చగా ఉంది, మరి ఆ రైతులందరి పొలాలు ఎందుకు పచ్చగా లేవు, ఆయన పొలం ఎందుకు పచ్చగా ఉందని అలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడితే ఇంకా దాన్ని ఒక ముఖ్యమంత్రిగా సాగు చేస్తున్నందుకు ఆ ముఖ్యమంత్రిలాక మనం కూడా రైతు పంటలు అని ఒక వ్యక్తి ఆదర్శంగా ఒక చేస్తారు అడ్వర్టైజ్మెంట్ చేస్తారండి, ఒక క్రికెటరో ఇంకెవరో, మరి ఆయనలాగా మనం కూడా చేయాలా, ఆయనలాగా మనం అలవాటు చేసుకోవాలి, ఒక డెవలప్ అయిన వ్యక్తి అనేటువంటి ఇష్యూస్ లో అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసి
అగ్రికల్చర్ ని ఒక ఫార్మ్ హౌస్ ఏర్పాటు చేసుకొని ఈ పంటలు పండించుకోవచ్చు, చాలా లాభాలు వస్తాయి. కోటి రూపాయలు వచ్చిందా అని అడుగుతున్నారు వాళ్ళు. కోటి రూపాయలు రాకపోయినా నష్టం అయితే రాదు కదా, లాభం వస్తుంది కదా. అర్థం అర్థం చేసుకోవాలి కదా. దాన్ని కూడా వ్యంగ్యంగా చేసుకొని మాట్లాడితే ఎట్లా? ఏదో మా ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే రైతులకు గిడ్డంగులు ప్రతి మండలంలో ప్రతి మండల కేంద్రంలో అసెంబ్లీకే పరిమితం. అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, రైతు ఆత్మహత్య చేసుకోవడానికి శాశ్వత పరిష్కారం వెతకాలి, వాళ్ళ గిట్టుబాటు ధరలు రావాలి, వాళ్ళు నిల్వ చేసుకోవడానికి మనం గోడౌన్స్ ఏర్పాటు చేయాలి, ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. ఇప్పుడు 1 ఇయర్ అయింది గవర్నమెంట్ వచ్చి, 60 ఏళ్ళ నుంచి మనకు ఆ ప్రభుత్వాలు నాగార్జునరాజు రెడ్డి అంటున్నారు, చాలా మంది కొట్లాడ చేసినా కూడా ఏం వాళ్ళు కొట్లాడినా మాట్లాడినా కూడా ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఆంధ్రోలు కనుక ఏం చేయాలని చేశారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఆ రోజు ఏమన్నాడు, అసలు వ్యవసాయమే దండుగా అని చెప్పాడు. వ్యవసాయం ఎందుకంటే పిచ్చిలేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వీళ్ళు కొట్లాడినా కూడా ఆయన పట్టించుకోలేదు, కొట్లాడి కట్టే మాట్లాడి కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అంటే అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మన ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి పెద్ద సలహాలు తీసుకొని శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాలని మా గవర్నమెంట్ ప్రతిదీ స్వీకరించి నేను కూడా చెబుతున్నా, చర్చ వరకు రచ్చ లేకుండా బాగానే జరిగింది. రచ్చ గురించి జనరల్ జనరల్ ఒపీనియన్ బాగా జరిగింది అనేది, చర్చ బాగా జరిగింది అనేది జనరల్ ఒపీనియన్. మక్తల్ నుంచి నరేంద్ర గారు లైన్ ఉన్నారు. నరేంద్ర గారు నమస్కారం చెప్పండి. అసెంబ్లీ చర్చ ఎలా జరిగింది రైతు సమస్యలపై? నమస్కారం, మాట్లాడండి. ఇక్కడ ఏం లేదు సార్, రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు సార్ చర్చలో. మీరు ఏమండి సార్? రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు కదా ఇంతకుముందు సార్, అయితే ఇక్కడ మా మక్తల్ బ్రాంచ్లో సార్. అయితే రుణమాఫీ సెకండ్ విడత డబ్బులు ఇంక ఎవరికి ఇవ్వలేదు సార్. అయితే బ్యాంక్ లో ఒక నోటీస్ బోర్డు మీద కాదం వేసింది సార్, నవంబర్ 9 తర్వాత రైతు రుణమాఫీ డబ్బులు ఇస్తామని చెప్పి బ్యాంక్ లో నోటీస్ వేసింది సార్. అయితే ఇప్పటి వరకు ఏ లీడర్ కూడా రాలేదు సార్, బ్యాంక్ దగ్గర రాలేదు, రైతు పట్టించుకోవడం లేదు సార్. ఇంకో విషయం సార్ చెప్పండి. ఇప్పుడు రైతులు చనిపోయిన వాళ్ళకి 600,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు సార్, గవర్నమెంట్ చెప్తుంది సార్. 6 లక్షలు అయితే బాగానే ఉంది అది. అయితే ఎక్స్ పెంచడం వల్ల ఎక్స్ పెంచితే మాత్రమే రైతులు ఆత్మహత్య తగ్గుతాయి అనుకోవడం తప్పు సార్. ఎందుకంటే ఇంకా ఇప్పుడు వీళ్ళు 15 లక్షలు ఇస్తామని ఇంకా ఎక్కడ చేస్తారు సార్? అవసరం నరేందర్ గారు, మొన్న 4 రోజుల క్రితము అక్కడ మా బ్యాంక్ మేనేజర్ సందర్శనలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈవెన్ కట్టినటువంటి వడ్డీని కూడా వాపస్ ఇవ్వాలి, పూర్తి రుణం వాపస్ ఇవ్వాలి, వాళ్ళు పెట్టినటువంటి బ్యాంక్ పేపర్లు ఏవైతే ల్యాండ్ పేపర్లు ఉంటాయో వాళ్ళు కూడా అడిగితే ఇమ్మీడియట్ గా వాపస్ ఇచ్చేయాలి, ఆ పేపర్లు పెట్టుకుని ఇంకెక్కడైనా కూడా లోన్ తెచ్చుకోవడానికి అవకాశం కలిగించాలని చెప్పి ఖచ్చితంగా క్లియర్ గా జీవో ఇవ్వడం జరిగింది. కాకపోతే చాలా మంది బ్యాంక్ డబ్బులు ఇస్తే ఇస్తారు, జీవోలు ఇస్తే డబ్బులు ఇవ్వడం జరిగింది. బ్యాంక్ భరోసా ఇచ్చింది సార్ ఇస్తామని. కరీంనగర్ నుంచి వారు కూడా మాట్లాడిన తర్వాత కరీంనగర్ నుంచి రమణ గారు. రమణ గారు నమస్తే. నమస్కారం సార్. అంటే కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దండదాతలు మారుతాయని చెప్పేసి అందరూ అనుకున్నారు, అందులో సైకిల్ మీద అనుకున్నారు. సరే నిన్న ప్రకటన సార్ సమానం ఉన్నారు, కానీ కేసీఆర్ గారి మాటలు నీటి మూటలు అని చెప్పి జనం అనుకుంటా ఉన్నారు సార్. అంటే నాట్ నేను పొలిటికల్ లీడర్ని కాదు, కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నాను. ఎవరైతే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎవరైతే అరెస్ట్ చేసి జైలులో పెట్టిందో వాళ్ళు ఫస్ట్ బెనిఫిట్ ఇస్తాయండి తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసులు, తర్వాత నెక్స్ట్ ఉద్యోగస్తుంది, ఆ తర్వాత సార్ ఈ రాజకీయ నాయకులు సార్. ఇవాళ అంటే అంత అంత దారుణంగా మొత్తం ఎక్కడ ఎవరైనా వాయిస్ చేస్తే సార్ అరెస్ట్లు. అది వేరే చర్చ. ఇప్పుడు రైతులు అసెంబ్లీలో ఎలా అదే విషయం చెప్తాను సార్. అదే విధంగా రైతులు ఎవరైతే నోరు తీసి అడిగిందో నడి సార్, నిన్న రైతులు ఒక హైదరాబాద్ నడి హైదరాబాద్ లో కానీ సికింద్రాబాద్ లో కానీ సాయంత్రం దగ్గర ఒకరు చనిపోతే దాని గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి రాజకీయాలకు సంబంధం లేదన్నారు కానీ రాజకీయాలే మాట్లాడుతున్నారు, నాకు అర్థమవుతుంది. మీరు రాజకీయాలకు సంబంధం లేదన్నారు కానీ రాజకీయం మాట్లాడుతున్నారు మీరు, రైట్? ఓకే, అయినా కూడా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ రాజేశ్వరి గారు నిజామాబాద్ నుంచి మరొకరు లైన్ ఉన్నారు. రాజేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఈ రైతుల చర్చ గురించి ఎక్స్ టెంపు అనేది కరెక్టేనండి? మాట్లాడండి. ఎక్స్ టెంపు కరెక్టేనండి? రైతులకి ఏదైనా శాశ్వత పరిష్కారం అంటే ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో చెప్తే ఫలప్రదంగా లేదండి. చనిపోయిన తర్వాత 6 లక్షలు ఎక్స్ చేశారంటే ఇప్పుడు కరువు ఉన్నది, కరువు టైంలో కొంచెం వృత్తి నెలసారి వృత్తి కొంచెం ఇవ్వాలండి, పశుభ్రాత కోసం కానీ ఇంకేదైనా కానీ చెప్పారు జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు చెప్పారు, నాగంజ్ అలాంటి శాశ్వత పరిష్కారం ఇప్పుడు ఏదైనా
పింఛను ఇవ్వచ్చా హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పారు కదా కరువు పెన్షన్. అవునండి ఆ కరువు పెన్షన్ అండి. మళ్ళీ ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఇప్పుడు మెయిన్ రైతులు చనిపోవడం. జగన్ రెడ్డి గారు కూడా ఆరోగ్య కార్డులు ఇవ్వాలి ప్రతి రైతుకి అని అన్నారు. కరెక్ట్, అది అది మంచి ప్రతిపాదన. మరి చేయగలిగితే అయితే ఇప్పుడు వీటన్నిటికీ కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు అనేవి ఎంతవరకు ఉంటాయి ఏమిటనేది ప్రధానమైనటువంటి సమస్య. వారు కూడా మాట్లాడిన చెప్పండి. ఈ బ్యాంకుల్లో అప్పు అది ఈ రోజు ఏంటంటే 30th September లాస్ట్ అండి. ఈ రోజు రెన్యువల్ అయిపోయింటే ఈ రోజు ఒకవేళ ఇన్సూరెన్స్ కిస్తు ఈ రోజు ఒకవేళ రెన్యువల్ అయితే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కిస్తు అవుతుంది. ఇప్పుడు ప్రైవేట్గానే కట్టుకోవాలనుకుంటున్న రైతు జూలైకే అయిపోతుంది. ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి బ్యాంకులు చాలా వాళ్ళ రెన్యువల్స్ చేయకుండా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పోయి ప్రెషర్ చేసి ఈ రోజు మీరు రెన్యువల్ చేయించుకుంటే ఇప్పుడు ఎందుకంటే తీవ్రమైన కరువు ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కాడికి రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ చేసుకున్న వీలుంది, డబ్బు ఇస్తలేరు కదా, అప్పిస్తలేరు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని దాని ఖాతాలో పెట్టేసి రెన్యువల్ చేసుకోవచ్చు. ఏమైనా ఇంట్రెస్ట్ అంటే అది ఏదైనా ఉండండి, కానీ ఇప్పుడు చాలా తీవ్రంగా నష్టపోతారు. అది ఒకటి. తర్వాత ఇంతకుముందు నేను నిన్న ఒకటి విచిత్రమైన చింతల పిల్లలు దాంట్లో తిరుగుతుంటే రీషెడ్యూల్ చేసిన వాటికి అసలు ఈ మాఫీ వర్తించదని చెప్పని అయితే బ్యాంకులు అది అదొకటి నా దృష్టికి వచ్చింది అండి. అది కూడా నేను ప్రభుత్వం లేఖ రాస్తున్నాను ఇవాళ. అందుకోసం ఒక్కటి అదే కాకుండా ఇవాళ ఏదైతే రైతులు ఈ రుణాల విషయం లోపల ఒక్కటి జరిగిందండి. పోయిన అంటే మనకు ఈ రుణాలు కొద్ది కొద్దిగా మాఫీ ఇస్తేనేమో వానికి దొరకక ప్రైవేట్ అప్ల పొంటి పోయినరు. 3 రూపాయల నుండి 5-6 రూపాయల తీసుకొని వచ్చి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు కరువు వచ్చేటాలకు ఏమైందంటే వాడు ఎంబడి వడి వసూలు అడుగుతున్నాడు. వాడు పంటనేమో లేదు, పైసలు లేదు. అటువంటి అంటే ప్రైవేట్ వ్యక్తులు ఏవైతే ప్రెషర్ చేస్తున్నారు దాని బారిన ఉంటి రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానికి. రైట్. నెల్లూరు నుంచి మరొకరు లక్ష్మి గారు. హలో పద్మాకర్ గారు సార్, వీళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు సార్. రుణమాఫీ ఒకటే పరిష్కారం కాదు సార్. ప్రతి రైతుకు ఒక ఎకరానికి 2 బస్తాలు DAP, 2 బస్తాలు యూరియా ప్రతి పంటకు ఇచ్చి వాటర్ సౌకర్యం సఫిషియెంట్గా కల్పిస్తే, పండించిన పంటకు గిట్టుబాటు ధర దళారులు లేకుండా కల్పిస్తే రైతు ఆత్మహత్య అనేదే ఉండదు సార్. ఈ రుణమాఫీల వల్ల ఈ రోజు ఇస్తారు బ్యాంకులో మళ్ళీ వాళ్ళు ఎవరు అన్ని రిస్క్ లేకుండా ప్రతి రైతుకు 2 ఎకరానికి 2 బస్తాలు DAP, 2 బస్తాలు యూరియా వాటర్ సఫిషియెంట్ గా ఉండేటట్టు బ్యాంకుల్లో వీళ్ళు ప్రతి పంటకు ఓడి ఇచ్చి పంట అమ్మగానే బ్యాంకులో కట్టుకుండేటట్టు చేస్తే ప్రైవేట్ అప్పులు 5 రూపాయలకు 6 రూపాయలు పెట్టుకోకుండా రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదు సార్. మంచి సలహాలు ఇచ్చారు పద్మాకర్ గారు, చాలా విలువైన సలహాలు ఇచ్చారు. మరి ప్రభుత్వాలు పట్టించుకోగలిగితే కొంతమేరకన్నా ఉపయోగం జరుగుతుంది. ఖమ్మం నుంచి మరొకరు రామకృష్ణ గారు. ఖమ్మం నుంచి నమస్కారం అండి, మాట్లాడండి. హలో నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు రైతాచ్యులం అనేది రైతు ఆత్మహత్యలు అనేది సార్ వాతావరణ పరిస్థితులు కూడా తోడేనా సార్ దీనికి? ఓకే. తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక కరెంట్ కి నో ప్రాబ్లం లేకుండా సార్. విత్తనాల కొరత లేదు, ఎరువుల కొరత లేదు, అన్ని బ్రహ్మాండం చేస్తారు సార్. ఇప్పుడు ఎక్స్క్రీషన్ అంటే కూడా ప్రతిపక్షాలు అడిగితే 6 లక్షల రూపాయలు ఇవ్వగలిగారంటే రైతు ప్రభుత్వం సార్ ఇది 100%. కాబట్టి అనుకూలంగా వర్షాలు లేకపోవడం రైతుల్లో అప్పుల్లో ఈ రోజు కూర్చున్నారు కదా సార్. ఇది 60 సంవత్సరాల దరిద్రం అన్నట్టు ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు ఇవన్నీ ఏమి ఏర్పాటు చేయకుండా రాజకీయం మాట్లాడేస్తున్నారు. రాజకీయాలే కదా సార్, రావసం సార్, ఇది రియల్ కదా సార్. బాబు ఎప్పుడు 60 సంవత్సరాలు దరిద్రం రాజకీయంగా మాట్లాడుకుంటారు. 60 సంవత్సరాలు మళ్ళీ ఇదే రాజకీయులు మీ ఊరు వచ్చినప్పుడు ఏమవుతారు, 60 ఏళ్ళలో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించామని చెబుతుంటారు అన్ని పార్టీలు వాళ్ళు. రైట్. గంగాధర్ గారు చెప్పండి, ఈ నిన్న జరిగిన చర్చ సారాంశం కానీ మొత్తం మీద ఈ జరిగిన పరిణామక్రమం మీద మీ సలహాలు. చర్చ సారాంశం మీరు అన్నట్టుగా బాగానే అందరూ మాట్లాడారు. అయితే ఒకటి ఇది ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ దానికి ఇది రిఫ్లెక్షన్ అనమాట. అది అది కాకపోవడం వల్ల జరిగే ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఇమీడియట్ సొల్యూషన్కు అందరూ మాట్లాడుతున్నాం, కానీ లాంగ్ రేంజ్ సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచిస్తే ఇప్పుడు ఈ హైకోర్టు వాళ్ళు తీర్పు చెప్పారు కదా, ఈ ఈ రైతులు ఎవరైతే చనిపోయారు మూల కారణాలు ఏంటి? ఇప్పుడు సపోజ్ 100 మంది కానీ 200 మంది కానీ ఏదైనా డేటా తయారు చేసాము మనం, ఈచ్ కేసును కేస్ స్టడీ లాగా తయారు చేసి కారణం ఏంటి, ఒక్కొక్క రైతు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యవసాయం రాబడి బాగా ఉండాలంటే మల్టీ క్రాపింగ్, మల్టీ ఫార్మింగ్,
ఇవన్నీ అవసరం. వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా ఇవన్నీ స్టడీ చేసి దానికి సొల్యూషన్ కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ మూడు విభాగాలు రైతులకు సంబంధించిన వరకు నాకు తెలిసినంత వరకు వెటర్నరీ సర్వీసు ఎవరైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్లీ ఇది వాళ్ళు వెళ్తున్నారు. కానీ అగ్రికల్చర్కి హార్టికల్చర్కి ఆ సపోర్ట్ ఉందా అంటే నాకు కనపడడం లేదు. అగ్రికల్చర్ యాక్చువల్గా వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఆఫీస్ వరకే పరిమితం అన్నమాట. అయితే ఇప్పుడు మొన్న ఒకసారి ఏం జరిగిందంటే మా పక్క రైతు క్రాప్ కొంచెం డిసీజ్ ఏదో ఉంది, నేను చూసి ఏమైందంటే ఆయనకు అడ్వైజ్ ఎవరు ఇస్తారనేది కూడా వాళ్ళకి తెలియదు. నేను తీసుకొని మా అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేశాను. ఆయన అన్నాడు సార్ మీ ఆ ఊర్లో ఈ కొండపాక దగ్గర అయితే ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ నేను ఫోన్ చేశాను ఎలా ఉందయ్యా మరి ఏంటని. అంటే ఆయన అంటాడు మీ ఊర్లో ఆదర్శ రైతు దిస్ హ్యాపెండ్ అంటే 2 సంవత్సరాల క్రితం ఆదర్శ రైతు ఉన్నారు. అంటే ఆదర్శ రైతు ఉన్న సంగతి ఆ విలేజ్ లో ఆ రైతుకు తెలియదు అంటే ఈ విషయం అనమాట. అంటే ఈ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ లో తీసుకుంటే మెకాట్రానిక్స్ అనే కొత్త బ్రాంచ్ వచ్చింది. అంటే వేరే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రో అన్ని కలిసి తెలిసిన నైపుణ్యాన్ని డెవలప్ చేయడం. ఇప్పుడు విలేజ్ లెవెల్లో వారికి కావాల్సింది స్కిల్డ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ వెటర్నరీ స్కిల్డ్ ఫోర్స్ డెవలప్ చేసి. ఇప్పుడు రీసెంట్గా మన ప్రభుత్వం ఏమైంది ఇంకో 1000 మంది మేము అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇస్తా ఉన్నాం. మరి ఎంతవరకు అది కొంతవరకు ఎంతవరకు అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అనేది ఆలోచించాలి. అంటే మా కూలంకషంగా దాన్ని అధ్యయనం చేయకుండా ఏదో ప్రాబ్లం ఉంది సొల్యూషన్ అని ఇమీడియట్గా చెప్పకుండా ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఈరోజు సీఎం గారు అన్నారు అదే పేపర్లో ఏంటంటే మన అగ్రికల్చర్ విస్తరణ సరిగా లేదు వాళ్ళను శాస్త్రీయులుగా తయారు చేయాలి. అసలు శాస్త్రీయులు ఉంటేనే అక్కడికి వెళ్ళాలి కదా శాస్త్రజ్ఞులు వాళ్ళు ఉండాలి ఆల్రెడీ వాళ్ళని శాస్త్రజ్ఞులు అంటే అంటే దాని అంటే ఫోకస్ మనకు అర్థమవుతుంది వాళ్ళు అలా శాస్త్రజ్ఞులుగా పనిచేయడం లేదు. వాళ్ళ ఇప్పుడు దయాకర్ రావు గారు కానీ అక్బరుద్దీన్ వీళ్ళంతా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో పంట పండుతానికి మిగతా చోట్ల ఎందుకు పండట్లేదు ఎందుకు కేసీఆర్ గారు సక్సెస్ అవుతున్నారు మిగతా వాళ్ళు సక్సెస్. అది దానికి చెప్తాను సంబంధం ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మనం ట్యాంకర్లో బయట నుంచి తీసుకొచ్చి నీళ్ళేయచ్చు. ఇట్స్ డిఫరెంట్ వి కెనాట్ కంపేర్. అక్కడ ప్రాఫిట్ లాస్ లేదు సర్ప్లైస్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మనం అనాలిజ్ చేస్తే అర్థమవుతుంది. ఇన్వెస్ట్మెంట్ రిసోర్స్ ఉన్న వాళ్ళు ఇంకా కేసీఆర్ గారు సక్సెస్ లేదు అప్పుడు ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద మిగతా వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు సక్సెస్ అయ్యారా లేదా అనే విషయం ఆయన రిసోర్స్ అండి. ఇప్పుడు పంటలు కూరగాయలు ఇప్పుడు అగ్రికల్చర్ అంటే మనం కూరగాయలు పెట్టుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చు ఈ సబ్సిడీ లోన్లు వస్తున్నాయి దానిలో ఆ రకంగా మీరు పంటలు మార్చుకోవాలి లాభాలు ఉన్నాయని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి పెద్దలు అన్నట్లు ఇప్పుడు అగ్రికల్చర్కు రిలేటెడ్ ఈ బర్రెలు గొర్రెలు ఇలాంటి కోళ్ళు ఈము కోళ్ళు ఇంకా రకరకాలు ఉన్నాయి అవి కూడా అగ్రికల్చర్ సంబంధించినటువంటి కానీ పంటలు పండిస్తేనే అగ్రికల్చర్ కాదు అగ్రిక రైతు ఇవి కూడా చేసుకోవచ్చు. ఈ వ్యాపారం ఈ చేసినటువంటి ఈ ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా చనిపోయే సందర్భాలు లేవు. గొర్రెలు ఉన్నటువంటి వాళ్ళు కానీ మేకలు ఉన్నటువంటి వాళ్ళు కానీ బర్రెలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ రైతులు చనిపోయి ఆత్మహత్యలు చేసిన సందర్భాలు లేవు. మళ్ళీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కూడా ఉన్నాయి. కనుక ఒక రైతు ఇంకోటి పంట పండేటప్పుడు కూడా మనం వరే ఎక్కువ వరే చేస్తూ ఉంటారు. అవునండి చదువుతున్నారు ఇప్పుడు చదువుతున్నారు ఈ ఏడాది కాలంలో ఎందుకు చేయలేకపోయింది ప్రభుత్వం మీకు అసలు సిగ్గు అనిపిస్తలేదా అని దయాకర్ రావు గారు చాలా సూటిగా ఆయన ఉండి పనిచేసి అన్ని రకాల హోదాలో పనిచేసి ఏ ప్రాజెక్టులు కట్టని చేయకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా మన పాలమనార్ జిల్లాలో ప్రాజెక్టు వద్దనేటువంటి వ్యక్తి దగ్గర ఆయన ఉండి పాలమూరి ప్రాజెక్టు మీద ఎత్తిపోతల ప్రాజెక్టు మీద వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు అడ్డు చెప్తూ అది పాత ప్రాజెక్టు కాదు కొత్త ప్రాజెక్టు అనుమతి లేదని చెప్పి రాజ్యసభలో క్వశ్చన్ వేయించుకుంటా అడ్డుపుల్లా చెప్పేటువంటి పార్టీలో వండుకుంటూ ఆ నాయకుడు చెప్పిన మాట వినుకుంటూ ఆయన ఇన్ని సంవత్సరాలు పరిపాలించి ఆయన సిగ్గుపడాలి. కానీ సంవత్సరంలో మేము వల్లనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే టైప్లో మాట్లాడితే సిగ్గుపడాల్సింది మేము కాదు మా పార్టీ ఆయన సిగ్గుపడాలి మాట్లాడుతున్నాను ఎవరు సిగ్గుపడ ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం ఆయన పంట పండలేదు అయిపోయింది దీనికి మీరే కారణం అంటే ఎట్లా సలహాలు ఇవ్వాలి ఒక సాంకేతికంగా ఇవ్వాలి పద్ధతి ప్రకారం ఇవ్వాలి. వ్యతిరేకమే కదా అక్బరుద్దీన్ ఎందుకు ఫైర్ అయ్యారు అందరూ హ్యాట్ పెట్టుకోవాలి కేసీఆర్ లాగానే ఆయన ఎందుకు ఫైర్ అయ్యారు మరి ఆయన ఆయన వ్యంగ్యంగా మాట్లాడండి ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడండు ఆయన ఏం చేసిండు అని అన్ని సంవత్సరాలు గవర్నమెంట్ లో వాళ్ళు కంటిన్యూ తెలుసుకుంటూ వచ్చారు కదా మరి మాట్లాడలేదు ప్రయత్నం చేయలేదు ఆయన. కొమ్మినేని గారు చెప్పండి సభకు చాలా బాధ్యత ఉందండి ఇలా రైతాంగంలో ఇప్పుడు ఏ
యాక్చువల్గా దీని కారణాలకు అంటే ఈ కారణాలు ఏంటి ఈ ఆత్మహత్యలకు? సరే, మీరు అన్నట్టు 15 లక్షలకు వెళ్ళి తీసుకుంటే రైతు ప్రతి సంవత్సరం అప్పుల పాలే అయింది, కానీ ఎప్పుడు కూడా అంటే అది ఒక వీళ్ళ ఈ 16 నెలలది అనేది కాదు. 16 నెలల దాంట్లో వీళ్ళ కొన్ని చర్యలు ఉన్నాయి దీంట్లో. ఎందుకు ఆ పాయింట్ చాలాసార్లు మాట్లాడాం. మీరు మహబూబ్నగర్ జిల్లా వారు, ఆయన చెబుతున్నారు పాలమూరు స్కీము ఆంధ్ర నాయకులు అడ్డం పడుతున్నారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు అది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ సిగ్గు లేదని వారు అంటున్నారు. మీరు ఎటువైపు? మీరు మిత్రపక్షంగా ఉన్నారు కదా. మా కృష్ణానది జిల్లాలు మా పాలమూరు జిల్లా ప్రజల హక్కు, తెలంగాణ జిల్లా ప్రజల హక్కు. ఎందుకంటే ఇది మా కృష్ణా పరివాహక ప్రాంతంలోనే మేమున్నాం. తీవ్రమైన భారతదేశంలో అత్యంత తీవ్రమైన కరువు జిల్లాల్లో ఒక జిల్లా మా మహబూబ్నగర్ జిల్లా. దాంట్లో ఎవరు ఆపినా అది ఆగదు. ఇవాళ పోతిరెడ్డిపాడును ఒకటి వినండి, పోతిరెడ్డిపాడును 11,000 క్యూసెక్కుల నుండి 55,000 క్యూసెక్కులు ఇవాళ మొత్తం నదినే మళ్లించుకొని తీసుకొని పోయి అవతల అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం కాకుండా అక్కడ మళ్ళీ అంటే తీసుకో బయటికి పరివాహక ప్రాంతంలో తీసుకోపోతే అనేమో ఏమి తప్పు కాదు. ఇవాళ మా హక్కును ఎందుకంటే ఇక్కడ దే హావ్ టు సాటిస్ఫై కృష్ణా పరివాహక టిఆర్ఎస్ వాళ్ళు తీయించారా చేయమన్నారా? వాళ్ళ మంత్రులు ఉన్నారు, వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు, కేంద్రంలో ఆయన ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, రాష్ట్రంలోనేమో కొంతమంది మంత్రులు ఉన్నారు. వాళ్ళు మంత్రులు ఆ రోజు ఏమన్నా అది వాళ్ళది బాధ్యత లేదండి, నిర్ణయం కాదు అది. వనీరే కదా ఉంది, కాదు కాదు, రెండేళ్ళు ఉన్నారు, వనీరే ఉంది సమిష్టి నిర్ణయము అది అవునా కాదా వాళ్ళు ఉన్నప్పుడు అయిందా కాలేదు అనేది ఒకటి. ఇంకొక విషయము శ్రీనివాస్ గారు, ఇవాళ 10 మార్చి 2015 మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే కరువు లేదు ఏం లేదు, విపరీతంగా పంటలు వస్తున్నాయి మార్కెట్లకు, కరువు ప్రకటించిన కేంద్రం పైసా విధిల్చదు, ఈ ఒక ఇన్సూరెన్స్ కోసము ఒకవేళ తీర్మానం చేసేది ఉంటే చేద్దామని అని చెప్పి మాట్లాడాడు. నేను ఇవాళ ఒకటి అంటున్నాను, పోయిన సంవత్సరం కరువు మండలాలు రిపోర్ట్స్ వచ్చినాయి, నేను స్వయంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయి సైంటిస్టులను తీసుకొని పోయి కొన్ని పొలాలన్నింటిని చేలన్నింటిని చూపిస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. అటువంటివి 4 రిపోర్ట్లు అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి అంటే కరువు విషయంలో వచ్చినాయి, కలెక్టర్ల రిపోర్ట్లు వచ్చినాయి, అయినా కరువు మండలాలు ప్రకటించినందుకు ఇవాళ రైతులు నష్టపోయిండ్రు కదా. వాళ్ళకు రావాల్సిన అంటే ఇన్పుట్ సబ్సిడీ, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే ఎలిమెంటరీ రిలీఫ్ ఫండ్ ఉందో అది రాకుండా నష్టపోయింది, మళ్ళీ రాదు కదా అది. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా జూన్ జూలై నెలలో వస్తుందండి ఇన్సూరెన్స్, కానీ నేటి వరకు ఇన్సూరెన్స్ రాలేదు. నేను మొన్న నిన్న మొత్తం మందితో మాట్లాడినాను, ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడినాను. ఇన్సూరెన్స్ కంపెనీ అంటే మంది కాదండి అది, ఇవాళ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ ఎ గవర్నమెంట్ కంపెనీ. దాంట్లో ఒకవేళ అంటే ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే కేంద్రము రాష్ట్రము సమానంగా పంచుకోవాలి. ఇవాళ ఆ పరిస్థితిలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, తొందరగా ఇన్సూరెన్స్ వచ్చినట్టు చేయండి. పోయినసారి ఎవరైతే రైతులు నష్టపోయినారో కరువుతోటి వాళ్ళకు మీరు ఒకవేళ కేంద్రం కెళ్ళి తెప్పిస్తారా, మీరు ఇస్తారా? కానీ ఆ రైతులకు ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం అది ఇంకొక విషయం అండి. దీంట్లో ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్పినా ఏదేం చెప్పినా గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ మా జిల్లాలోదే ప్రాజెక్టులు తీసుకుంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మన మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు దాదాపుగా అంటే ఇవాళ సరే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎలిమినేటివ్ మాధవరెడ్డి ప్రాజెక్టు ఏదైతే లిఫ్ట్ 100 మీటర్స్ ఎత్తింది ఉంది, ఇవాళ దానికి వెళ్ళి ఆధారంగా తీసుకొని మేము కలవకుర్తి కానీ నెట్టెంపాడు కానీ భీమ కానీ ఇవాళ అవి 90% నుండి 96% వరకు కంప్లీట్ అయినాయి. కేవలం ఇవాళ 800 కోట్లు చెప్పారు, 1,000 కోట్లు అన్నాం. ఇవాళ 800 కోట్లు ఖర్చు పెడితే 800,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయమంటే పాలమూరు ఎత్తిపోతల పథకం అని చెప్పని ఇవాళ అక్కడ ఒక ఏదుల అనే విలేజ్ ఉందండి, ఆడ మీకు చెప్తున్నా అక్కడ మీరు ఏదుల దగ్గర ఏం చేస్తున్నారంటే మొట్టమొదట 4.37 టీఎంసీల ఇది రిజర్వాయర్ కట్టాలనుకున్నారు. అది ఇట్లా యాక్స్ లైక్ ఏ పోస్ట్ ఆఫీస్ మాదిరిగా పనిచేయాలి, ఆడ నీళ్ళు వస్తాయి, ఏది కృష్ణానదికి వెళ్ళి నీళ్ళు వస్తాయి, అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోయి ఒట్టెం పోతాయి, ఒట్టెం కాని ఉంటే ట్రాన్స్ఫర్ అయిపోయి కరివేన పోయి అట్లా ఉద్దండాపూరు లక్ష్మీదేవిపల్లికి అట్లా వెళ్ళిపోతాయి. అక్కడ మీరు పెంచిండ్రు ఎందుకు పెంచిండ్రు అర్థం కాదు. మా ఊర్లన్నీ మా గ్రామాలు ఇంక్లూడింగ్ నా భూమిలో కానీ మొత్తం ఉంచేస్తున్నారు. అసలు మొట్టమొదటి చేసిన దాంట్లో 437 దాంట్లో 4.37 మొత్తం పోతున్నాయి. పోనీ దానికి నేను నాటి వంటి ఏమీ బాధ లేదు, ఎందుకంటే ఇవాళ నా భూమిలో ఎవరు దున్నుకుంటుండో కూడా మేము చూస్తలేదు. అది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు
వేరే రైతులు చాలా ఆందోళనలు ఉన్నారు. ఇవాళ ఇంకొకటి పాలమూరు రంగారెడ్డికి మీరు అనుకూలమా వ్యతిరేకమా? ఇంకొకటి నిన్న డిమాండింగ్ ఏపీ ప్రభుత్వం అడ్డం పడుతుంది శక్తి దాళాలు వాస్తవా కాదా? కాదు వాళ్ళకు వాళ్ళ నుండి కాదు అడ్డం పడితే కాదు కాదు. దయాకర్ రావు గారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ మీద కానీ లేదా ఆయన ఏం మాట్లాడిండో నేను తినలేదండి. ఇంకొక విషయం నేను చెప్పి నేను దీంట్లో ముఖ్యమంత్రి గారు మీరు కరివేనలో మీరు ఉన్నారు మాట్లాడేటప్పుడు ఏమన్నారు, నేను ల్యాండ్ అంటే అక్విజిషన్ వాడను, నేను ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ ద్వారా కొంటా అని చెప్పాను. ఇలా సుప్రీంకోర్టు కానీ కేంద్రంలో కానీ 4 times ఎక్కువిస్తామని చెప్పాను. రైతు ఏం చేస్తున్నాడు అంటే పాపం రైతుకు తెలియదు కదా, వాడు అమ్ముకున్నప్పుడు 2 లక్షలకో 3 లక్షలకో ఎకరా కొంటున్నాడు, కానీ వాడు 60,000 ఉంటే 60,000 ఎందుకంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించుకుంటుంది చేస్తున్నారు. మీరు ఇప్పుడు నిజాన్ని గ్రహించండి, 4 రెట్లు మీరు ఇవ్వండి, 3 లక్షలు ఉంటే 12 లక్షలు రైతుకి ఇవ్వండి, రైతు సంతోషంగా ఇచ్చేస్తాడు. ఇప్పుడు నేను ఒకటి ఇంకోటి నిన్న నేను శివనగూడెం అక్కడ మన నకలగండి దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే 5 టైంలు ఇస్తాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఈడ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, మళ్ళీ ఇల్లు మునుగుతేనే ఇస్తాడంట, కానీ చిలకలు మునుగుతీయడంట చెప్తాడండి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. రెండు పాయింట్స్ అందరి దృష్టికి ఏంటంటే బోరు కొట్టని స్ఫూర్తి అని ఈ రోజు న్యూస్ అంటే చిత్తూరు జిల్లాలో ఒక విలేజ్ లో బావుల్లో నీళ్లు ఉన్నాయి అంటే బోర్ను కంప్లీట్ గా వాళ్ళు అవాయిడ్ చేశారు. ఇది ఎందుకు మనం రిప్లికేట్ చేయలేము? ప్రతి సాధ్యమేనా అన్ని చోట్ల? అది ఆలోచించాలి. ఇలా నేను 2-3 చోట్ల మీరు కూడా సైంటిస్ట్ కదా మీకు తెలియదు సాధ్యం ఎందుకు సాధ్యం కాదు? బోర్ ఇప్పుడు మనం తీయ అంటే ఒకటి అప్పుడు ప్రాక్టీసెస్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ మార్చాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎరువు ఎక్కువ కావాలి వాటర్ ఎక్కువ, అలా అగ్రికల్చర్ ఇప్పుడు వాటర్ మొత్తం టోటల్ గా డెప్త్ 1000 ఫీట్ వరకు వెళ్ళిపోయినప్పుడు బావుతో వినా 1000 ఫీట్ ఉదాహరణ ఇస్తానండి, ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. మీకు అక్కడ హివారే బజార్ అని చెప్పని అహ్మద్ నగర్ పక్కన ఉంది సార్, గుజరాత్. అక్కడ 1990ల పొప్పట్రావు మహారాష్ట్ర పొప్పట్రావు పవార్ అని చెప్పి ఆయన ఎంకామ్ చేసి ఆడ పూణెలో ఉంటే పోయి ఆ విలేజర్స్ అందరు తీసుకొని వచ్చి ఆయన సర్పంచ్ చేసారు. మీరు చెప్పినట్టే అక్కడ మొత్తం బోర్లు గీర్లు అన్ని ఇప్పుడు ఏం లేవండి, 35 నుండి 50 ఫీట్ల లోతాడా ఇప్పుడు మొత్తం బావులు ఉన్నాయి. ఆరు డ్రౌట్ ఇచ్చే డ్రౌట్ తోటి ఊర్లన్నీ ఖాళీ అయిపోయిన పరిస్థితికి వెళ్ళి ఇవాళ ఆ ఊర్లో ప్రతి ఒక్కడు మిలియనీర్ అండి. ఇది ఒక ఊరు ఉంది అట్లా, అటువంటిది ఇప్పుడు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ముఖ్యంగా. ఇదొకటి. ఇప్పుడు నార్కరూరు పక్కల్ని ఒక విలేజ్ లో ఒక లేడీ 10th క్లాస్ చదువుకున్నామే, ఒక 5 ఎకరాలు మన కృత్రిమ ఎరువులేసి పండించింది, 5 ఎకరాలు సేంద్రియ అంటే ఒక 2 ఆవులు పెట్టుకుని ఆవుల ద్వారా ఆవు పెండ ఆవు మూత్రం ద్వారా క్రిమి సంహారక మందులు తయారు చేసుకొని చల్లించినటువంటి, దీనికి ఎంత పెట్టుబడి మామూలుగా ఒక 15,000 పెట్టుబడితో 1,00,000 రూపాయల ఆదాయం తీసుకొచ్చింది. పక్కన చేసినటువంటి దానికి కంపేర్ చేసి చాలా మంది ఇతర ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూసిపోతా ఉన్నారు, మహారాష్ట్ర నుంచి కూడా చూసిపోతా ఉన్నారు. ఇలాంటివి కూడా మనం రైతులకు చెప్పాలి తీసుకోవాలి. అంటే కేవలం దీనిని ఆధారపడకుండా విత్తనాలు కావచ్చు, మనం ఇవి పోట్లేదు జనానికి పోట్లేదు, మన పక్క ఊర్లోనే జరుగుతుంటది కానీ మన పక్క జిల్లా వాళ్ళు కూడా తెలియదు, పక్క పొలం. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే గవర్నమెంట్ ఉంచుతుందో ప్లాన్ ఉందో వాళ్ళు డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ఫర్ ఫైవ్ ఎక్కడ కనపడవు. ఇది విలేజ్ వైజ్ క్రాప్ కూడా అంటే డిఫరెంట్. ఇప్పుడు మామూలుగా మిక్స్డ్ క్రాపింగ్ మల్టీ క్రాపింగ్ చేస్తే వాటర్ లేకుండా చేయగలిగినది లాంగ్ డ్యూరేషన్, మరి ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలల పంట 6 నెలల పంట ఇది డిమాన్స్ట్రేట్ చేసి రైతుల్లో వి హావ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. తర్వాత ఇంకో విషయం నాకు అర్థం కాలేదు మీరేమన్నా, అది బయోగ్యాస్ ఒకప్పుడు చాలా దాని ఇప్పుడు కంప్లీట్ గా దాన్ని ఎవరు మాట్లాడడం లేదు, సిలిండర్ ను సప్లై చేస్తున్నారు ఎందుకు నాకు అర్థం కావడం లేదు. ఐ రియల్లీ డోంట్ నో టెక్నికల్ గా ఏమైనా ఉందో తెలియదు. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు బురద జల్లుతున్నారన్న పయ్యావులు కేసీఆర్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 48% మంది అవునని 52% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.